నాలుగు రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. ఎలక్షన్ అయిన తర్వాత ఏ విధంగా రాష్ట్రంలో అరాచకాలు జరుగుతూ ఉన్నాయి, దాడులు జరుగుతూ ఉన్నాయి, ఈ దాడులకు కారణాలు ఎవరు అని వైసీపీ నాయకులు కొంతమంది విజయబాబు గారు అని చెప్పి వాళ్ళ నాయకుడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఏంటంటే పురంధేశ్వర్ గారు ఎవరి పేర్లు లిస్ట్ ఇచ్చారో చంద్రబాబు నాయుడు జనసేన ముగ్గురు కలిసి కూడ పలుకొని ఆ లిస్ట్ ప్రకారం ట్రాన్స్ఫర్లు చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. మరి అలా అయితే మొట్టమొదటి ఈ రాష్ట్రంలో సిఎస్ని సరిగా చేయట్లేదు, డీజీపీ చేయట్లేదు అనేది లెటర్ ఇచ్చినప్పుడు మరి సిఎస్ని ఎలక్షన్ కమిషన్ వారు ఎందుకు ట్రాన్స్ఫర్ చేయలేదని నేను అడుగుతున్నాను. వైసీపీ వాళ్ళు మరి మీ ఆలోచన ఏ విధంగా ఉందో ఒకసారి మాకు వివరించాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ అయిపోతూ ఓడిపోతున్నామని తెలిసి కూడా, ఓడిపోయామని తెలిసి కూడా ఇంకా దీనికి సంబంధించిన అధికారులు కొంతమంది ఈ రాష్ట్ర ప్రజలకి ద్రోహం చేస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు గత 2 నెలల నుంచి ఒక వ్యక్తి మీదే చుట్టూ తిరుగుతుంది రాజకీయం అంతా. మామూలు పొలిటీషియన్స్ చుట్టూ రాజకీయాలు జరుగుతాయి, లేదంటే ఇంకా ఎవరన్నా ఒక స్టార్ క్యాంపెయినరో లేదా ఒక స్టార్ చుట్టూ తిరుగుతాయి, కానీ ఇక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ సిఎస్ చుట్టూ తిరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయం. ఇది చాలా విచిత్రంగా ఉంది అసలు. ఇది ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి.